సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు యువకులు బీఎస్పీ పార్టీలో చేరారు. వారికి దాసరి ఉష కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు యువకులు బీఎస్పీలో చేరారు. వారికి బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలలో బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగదని గ్రహించి బహుజన వాదాన్ని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ న్యాయకత్వాన్ని బలపరిచేందుకు బీఎస్పీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ రాజకీయ పార్టీలో ఉన్నా కేవలం జెండాలు మోస్తూ జేజీలు పలకడానికే పరిమితం చేస్తారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందడం లేదన్నారు. దళిత బంధు బీసీ బంధు పేరుతో ప్రజల నుంచి లంచాలు తీసుకుంటూ బీఆర్ఎస్ నాయకులు పుట్ట పోసుకుంటున్నారని ఆరోపించారు. రానున్న భోజన రాజ్యంలో ప్రతి ఒక్క గ్రామానికి సేవలందించడానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎక్కడ చూసినా కూడా ఏనుగు గుర్తు బహుజన వాదమే వినిపిస్తుంది. మరి ఈ రోజు మరి రాఖీ పండుగ తర్వాత మా అన్నలు తమ్ముళ్ళందరూ కూడా నాకు పెద్ద బహుమతినిచ్చిళ్ళు. అదే బహుజన్ సమాజ్ పార్టీ కండువా కప్పుకొని బీఎస్పీలోకి చేరడం. మరి నేడు ఒక దాదాపు ఒక 30 నుండి 40 మంది యువకుడు యువ సైన్యం మొత్తం కూడా బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరారు. మరి ఇంతకు ముందు చూసినట్టయితే ఒక 2-3 రోజుల క్రితం ఒట్టె చాణయ్య యాదవ్ గారు ఆయన ఒక ఎమ్మెల్యే స్థానానికి ప్రజలందరి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుతూ మరి తన ఇంట్లో పెళ్లికి ఒక 50,000 మంది వచ్చింది దాదాపుగా. మరి అంత బహుజన బలగం అంతా అతని సైడ్ ఉంది అని చెప్పేసి అతని వైపు నుండి ఒక యాదవ సంఘం నుండి ఎమ్మెల్యేలు కాకూడదు అని చెప్పేసి అక్కడ ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి గారు ఆయన పైన ఒకటే రోజులో 71 కేసులు ఆయన మీద పెట్టడం జరిగింది. ఆయన మీద పీడి యాక్ట్ కూడా నమోదు చేసి ఆయనకి జైళ్ళని కూడా వేసారు. మరి ఈ విధంగా అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఎమ్మెల్యేలుగా అవుదామని అనుకోవడం ఆశపడడం తప్ప మరి కేవలం నాకు టికెట్ కావాలి అని కోరినందుకే నేను 71 క్రిమినల్ కేసులు ఆయన పైన వేస్తారా? మరి ఇదేం అన్యాయం? మరి బీఆర్ఎస్ పాలకులను చూస్తే వాళ్ళేమో దళిత బంధు పైన 3 లక్షలు లంచాలు తీసుకుంటారు, అదే విధంగా బీసీ బంధు పైన 10% దాంట్లో కూడా 1 లక్ష లోన్ ఇస్తే దాంట్లో కూడా 10% లంచాలు తీసుకుంటారు. యువలక్ష్మి పథకం అని అన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. మరి అదే విధంగా గ్యాస్ ధరలు ఇవన్నీ చూస్తే అవి పెరుగుతూనే ఉన్నాయి. మరి రైతులకి రుణమాఫీ చేస్తానన్నారు, పంట నష్టాలు ఇస్తానన్నారు, అవి ఖాతాల్లోకి మెసేజ్లు వచ్చినాయే కానీ మెసేజ్ రూపకంగా వచ్చిన తర్వాత బ్యాంకులకు వెళ్ళిపోతే మీ దగ్గర ఇంకా జమ కాలేదు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎటు చూసినా ఏ పథకం చూసినా కూడా అది స్కామ్ లెక్క మారి మోసం చేసేది మన బహుజన వర్గాలనే. మరి ఈ మోసాలన్నింటినీ కూడా ఎదుర్కొని మన బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరం కూడా మన బడుగు బలహీన సామాజిక వర్గాలకి న్యాయం జరగాలి అని చెప్పేసి ముందుకొస్తుంటే వాళ్ళని ఈ విధంగా ఒకప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిని పండగ సాయి ముదిరాజ్ గారిని ఏ విధంగానైతే ఆనాడు రాజ్యం ఏలినందుకు వాళ్ళకి మొండాన్ని శరీరానికి వేరు చేసి ఉరి వేయడం జరిగింది. మరి నేడు కూడా అలాంటి పాలననే జరుగుతుంది. ఇంకా అణచివేతకి గురైన వర్గాలు బయటికి వస్తున్నా కొద్దీ అణచివేత వర్గాలకు చెందిన వాళ్ళని ఇంకా అణచివేతకు గురి చేస్తున్నారు. మరి మొన్నటికి మొన్ననే బెల్లి లలిత అక్క గొల్ల కుర్మ బిడ్డ తనల్ని 17 ముక్కలుగా నరికి భువనగిరి బావుల్లో పడేసిళ్ళు. ఇప్పటికైనా మీరు ఈ అణచివేయడం మానండి అని చెప్పేసి ఈ దోపిడి పాలకులని హెచ్చరిస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ నుంచి. మరి మేము అణచివేయబడ్డ వర్గాలందరం 100కి 99 ఉన్నాం. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ నేడు వచ్చింది, బహుజన్లకి అండగా ఉంటుంది. మరి వారికి ఎక్కడ చూసినా కూడా అన్యాయం జరుగుతుంది అని అంటే రాష్ట్రం మొత్తంలో కూడా అటు చివర ఉన్న ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మరి జోగులాంబ గద్వాల్ వరకు, సంగారెడ్డి నుంచి మొదలు పెడితే కొత్తగూడెం వరకు నలుమూలలా బహుజన వర్గమే ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ మరి రానున్న ఎన్నికల్లో కూడా మీరు చేసే ఈ కుతంత్రాల పాలనలకి ముగింపు పలికి మన బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందామని. మరి నేడు ఈ సుల్తానాబాద్ పట్టణంలో యువకులంతా కూడా బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరి మరి ఈ విధంగా ఎంతో గొప్ప ఇన్ఫర్మేషన్ని ఎంతో గొప్ప సన్నివేశ సందేశాన్ని
మన ప్రజలకు తెలియజేశారు. మరి ఈ విధంగా చేరినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్, పెద్దపల్లి అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, నాయకులు అల్లపు చంద్రశేఖర్, సింగసాని అనిల్ కుమార్, గోలి శ్రీనివాస్, ఎండి సాదిక్ తదితరులు పాల్గొన్నారు.